ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆంధ్రదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కేంద్రీకృతమై చూస్తూ ఉన్నారు. ఒకనాటి మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు భారతదేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం తెలుగువాడి ఖ్యాతిని వెలుగెత్తి చాటినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, ఈనాటి ఇక్కడ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కక్షపూరితమైనటువంటి ధోరణితో ఆయనకున్నటువంటి పలుకుబడిని సహించలేక ప్రజల్లో ఒక వస్తున్న ఆయన వస్తుంటే ప్రజలు చూపించే అభిమానాన్ని చూసి భరించలేక యువగళ పాదయాత్ర లోకేష్ బాబు గారి యొక్క ప్రభంజనాన్ని సహించలేక మహిళలంతా కూడా హారతులు ఇచ్చి జేజేలు పలుకుతుంటే దాన్ని ఆపేయాలనే ఉద్దేశంతో యువగళాన్ని ఆపివేయాలని, చంద్రబాబు గారి పర్యటన ఆపివేయాలని, ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితిలో ఒక తెలివి తక్కువ పని ప్రభుత్వం చేసింది. అమానుషంగా ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు అందరికీ తెలుసు. నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు, భువనేశ్వర్ గారు ప్రదర్శించినటువంటి ఆ హుందాతనం మనమంతా చూసాం. ఆమె చంద్రబాబు గారిని జైల్లో కలిసి వచ్చి తర్వాత దేవాలయాల్లో సందర్శించి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రజలు జేజేలు అందుకున్నారు. ఆమెను చూడటానికి ఎంతోమంది మహిళలు, యువత, రైతులు, బలహీన వర్గాలు ముందుకు చొచ్చుకొని రావడం జరిగింది. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా కష్టమయ్యింది. అయినప్పటికీ కూడా ఆమె చాలా హుందాగా ఉండి ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చారు. ఆమె మాట్లాడిన తర్వాత మహిళా శక్తి అంటే ఏంటో, యువత స్ఫూర్తి అంటే ఏంటో, చంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఐటీ ప్రపంచపు కీర్తి ఏంటో కూడా వారు గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏ నాయకుడు సతీమణి కానీ వాడనటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదాలని వారు వాడటం జరిగింది. అవి ఏంటంటే, ఈ రోజున చంద్రబాబు గారు ధైర్యంగా ఉన్నారు, స్థైర్యంగా ఉన్నారు, ఆయన చాలా గట్టిగా ఉన్నారు, మీ అందరి ప్రేమాభిమానాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి, మీకోసం ఆయన చాలా దృఢంగా ఉన్నారు, కనుక మీరు కూడా అట్లానే ఉండాలి ధైర్యంగా, మీరంతా కూడా ఎంతో శక్తితో పనిచేయాలని చెప్పిన వారు పిలుపునివ్వడం జరిగింది. నిజంగా ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇవ్వలేనటువంటి మరి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి అభినందనలు. ఆమె ధైర్యాన్ని చూశాక మాకందరికి కూడా ఇంకా శక్తి వచ్చింది, ఇంకా ధైర్యం వచ్చింది. ఎందుకనంటే ఈనాడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మళ్ళీ 11 రోజులు పొడిగించారు చంద్రబాబు గారికి, ఇప్పటికే 17 రోజులైంది. మరి 17 రోజులైతే ఇంకా మళ్ళీ 5వ తారీఖు దాకా అని చెప్పిన పొడిగిస్తే ఏమనుకోవాలి, ఎంత కక్ష సాధింపు ఉందనుకోవాలి. అంతేకాదు, అసెంబ్లీలో మన వాళ్ళని బయటికి నెట్టేసి జబ్బలు చరుచుకుంటూ కుప్పిగంతులు వేస్తూ చెక్కభజం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి. మనం చేసింది తప్పు అని చెప్పని ఇక్కడ వీళ్ళు అనలేరు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం చాలామంది అనుకుంటున్నారు చాలా పొరపాటు చేశారు, చాలా పప్పులో కాలేసింది ప్రభుత్వం, ఈ విధంగా చంద్రబాబు గారి మీద చర్యలు తీసుకోవడం, జైల్లో పెట్టడం, ఇబ్బందులు పెట్టడం. నేను భువనేశ్వర్ గారు కూడా చెప్పారు, భోంచేయడానికి ఒక విరామం లేకుండా, విసుగు లేకుండా
చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజలు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే అందరికీ అర్థమైపోయింది, చాలామందికి, వాళ్ళ పార్టీలో కూడా చాలామంది వీళ్ళు చేసిన పనికి అసహించుకుంటున్నారు. ఏంటి ముఖ్యమంత్రి ఇట్లా చేయడం, ఏంటి పిచ్చి చేష్టలు, ఏమిటి తొందరపాటు చర్యలు, ఈ కక్షదా స్వాధింపు ధోరణి, ఇది అన్యాయం కదా అనేది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మేము ఇట్లయితే మట్టి గరిచిపోతాం, రేపు జనం ఊళ్ళలో కూడా తిరగనీరు మమ్మల్ని. ఈ విధంగా చేయటం ఏంటి, ఎంత అన్యాయం ఇది, ఏదో రోడ్డు ఒకటి రెండు రోజులు ఏమీ నిరూపించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు, అన్నీ ఎత్తుక్కుంటూ ఉంటారు, ఏమేం చేయాలా ఏమేమి మార్చేయాలా అని చెప్పని చూస్తుంటారు, అన్నీ మాయం చేస్తుంటారు వాళ్ళే, మళ్ళీ వాళ్ళే చెప్తూ ఉంటారు, ఏంటంటే చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు. ఆ పరిస్థితిలో వాళ్ళ స్థితి ఉంది. అంతేకాకుండా ఒకటి మనం ఆలోచించాలి, పెద్దలు చెప్తారు, న్యాయశాస్త్రంలో ఉంది, 10 మంది దోషులనైనా వదిలిపెట్టవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పినని. అంతేకాదు 10 మంది తెలివి తక్కువ వాళ్ళని నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పినని. అంటే మనకు ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి కానీ ప్రతిష్ట కానీ, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి రాష్ట్రాన్ని చేసిన సేవలు కానీ ఇవాళ మనం తెలియని చిన్నపిల్లాడికి కూడా తెలిసే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారు. ఆ రోజున నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున అంటే ఇప్పుడు దరిదాపుగా 20-25 ఏళ్ళు అయిపోయింది అన్నమాట, ఇప్పటికీ మర్చిపోలేదు. అక్కడ చూస్తున్నాం మన రాష్ట్రం కూడా, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా అలాగా చేయాలని ఆయన సంకల్పంతో, ఇక్కడ వనరులు లేకపోయినా, పరిపాలనా బిల్డింగులు లేకపోయినా, హైదరాబాద్ నుంచి కొద్ది కాలం మాత్రమే అక్కడ నుంచి మనం కొన్ని పనులు చేసుకుంటూ ఏది ఏమైతే అయిందని ఇక్కడ ఇరిగేషన్ భవనాల్లోకి వచ్చి అదే ముఖ్యమంత్రి కార్యాలయంగా సెక్రటరీగా భావించి ఇరుకైనప్పటికీ కూడా అక్కడ నుంచి రాజధాని నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఆ నిర్మాణం ప్రారంభించినప్పుడు మోడీ గారే స్వయాన ఈ దేశ ప్రధాని గారే వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. త్వరితగతిన ప్రారంభోత్సవం చేయడానికి సహకరిస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ దురదృష్టం ఈ ప్రభుత్వం రావడం, ఢిల్లీ పెద్దలు ఇక్కడ పరిణామాలు పట్టించుకోకపోవడం, దాని మూలంగా రాజధాని ఆగిపోయింది. ఒక పక్కన రాజధాని లేకుండా నష్టపోయాం, ఒక పక్కన రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోయింది, రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, అరాచకాలు ఎక్కువైపోయాయి, అవినీతి పెంచుమీరిపోయింది, దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి, మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, వారు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కువైపోయింది, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, రోడ్డు భద్రత లేకుండా పోయింది, యాక్సిడెంట్లు కావటం తరచుగా, కుటుంబాలు మరణించడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే ఒక రకంగా నాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఈ పాడైపోయిన రోడ్లను ఎప్పుడు బాగు చేస్తారా, మళ్ళీ రాజధాని పనులు ఎప్పుడు మొదలు పెడతారా, ఈ నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరుతుందా, ఇలా అనుకుంటూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మహిళలు మన వాళ్ళు లేకుండా అసెంబ్లీలో కూర్చుని ఇక వాళ్ళకి ఎదురేముంది, ఏం మాట్లాడినా రికార్డు అవుతుంది. మహిళల కంటే బ్రహ్మాండంగా చేశారంట వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ అన్ని పేపర్లో చూడండి. మళ్ళీ మళ్ళీ ఈ ముఖ్యమంత్రే రావాలంట, ఎందుకయ్యా, ఎందుకమ్మా, ఏం చేశారో మీరు చెప్పదలుచుకున్నారు, ఏం చేశారో చెప్పండి, ఎక్కడ డెవలప్ చేశారో చెప్పండి, ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి, ఏమీ చెప్పలేరు, తాయిలాలు మాత్రం ఇచ్చారంతే.